రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, డప్పు చెప్పు కార్మికులతో పాటు కాటి కాపర్లకు ప్రతి నెల 5,000 పెన్షన్ చెల్లించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్మికులు డప్పులతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు దళిత మోర్చా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పేరుతో మరోసారి దళితులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. గతంలో సీఎం కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దళిత బంధు పేరుతో కొత్త నాటకానికి తెరతీశారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత హామీలు అమలు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. డప్పు చెప్పు కార్మికులతో పాటు కాటి కాపరులకు ప్రతి నెల 5,000 పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సంజయ్ అన్న సూచన మేరకు దళిత మోర్చా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, కలెక్టరేట్ ముందు బీజేపీ మరియు దళిత మోర్చా కార్యకర్తలతో ఏం జరుగుతుందంటే, డప్పు చెప్పులతో ఈ కేసీఆర్ కనువిప్పు కావాలని చెప్పి, ఏదైతే దళిత బంధు పేరు చెప్పి దళితులను మోసం చేస్తూ ఉన్నాడు, దళితులకు 3 ఎకరాలని చెప్పి మోసం చేసిండు, దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిండు, దళితులకు డబుల్ బెడ్రూమ్లని చెప్పి మోసం చేసిండు. జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో కానీ, జిల్లా కలెక్టర్ల ముందు, ఆర్డీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మానిఫెస్టోలో కానీ తన ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి డప్పు చెప్పులు కొట్టే వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇస్తామని ఏదైతే చెప్పారో, ఈరోజు అది మర్చిపోయి 3 ఎకరాల భూమిని మర్చిపోయి, ఏదైతే దళిత ముఖ్యమంత్రిని మర్చిపోయి, ఈరోజు రైతు దళిత బంధు పేరిట ఏదైతే హుజూరాబాద్లో చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా హుజూరాబాద్లో అనేక కులాలకు ఏదైతే కులసంఘ భవనాలు, ఎకరాల కొద్ది భూములు అనేక రకాలుగా ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డప్పులు కొట్టేవారికి, అదేవిధంగా చెప్పులు కొట్టేవారికి, అదేవిధంగా కాటి కాపర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక 5,000 రూపాయలు, ప్రతి నెల కూడా 5,000 రూపాయలు ఇవ్వాలని ఒక డిమాండ్తోని, బీజేపీ రాష్ట్ర పార్టీ డిమాండ్తోని మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు, తహసీల్దార్ ఆఫీస్ ముందు కూడా మేము ఈ యొక్క డప్పులతోని, ఏదో వారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక డప్పులతోని నిరసన కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు డప్పు కళాకారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పడిగల రాజ్కుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దళితులు జీవితాలు దయనీయంగా మారాయన్నారు. ఇలాంటి జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. డప్పు చెప్పు కార్మికులతో పాటు కాటి కాపరులకు 5,000 పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి, బీజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్, పలువురు డప్పు కళాకారులు పాల్గొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, అలాగే కరీంనగర్ జిల్లా శాఖ సూచన మేరకు తిమ్మాపూర్ మండలానికి సంబంధించినటువంటి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తరతరాలుగా దళిత జాతి బిడ్డలు డప్పు చెప్పు మరియు కాట కాపలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండు.